దేవుని యొక్క సన్నిధానంలో మనము తగ్గించుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు దేవుని మందిరంలో దేవుని సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకుంటే ఏమొస్తుంది అని మీరు అనుకోవచ్చు కదా. మరి దేవుని సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకుంటే ఏం జరుగుద్దో, దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకునే వారంగా ఉంటే తగ్గింపు వలన, తగ్గింపు జీవితంలో కలిగి ఉండడం వలన నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటి, నీకు వచ్చే దీవెన ఏంటో ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. మరి అపొస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రికలో మరి మాట్లాడుతున్న ఫిలిప్పి సంఘంతో మరి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు ఈ రాత్రి సమయంలో మనం దేవుని యొక్క మాటలు విందామండి. ఈ రాత్రి మనతో కూడా ఆయన ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఎవరి గురించి మరి పౌలు గారు మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన తెలియచేస్తూ మరి సంఘానికి ఆయన బోధిస్తున్న దేవుని యొక్క మాటలు. ఆయన అంటున్న మాట ఏంటంటే దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన తెలియచేస్తూ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మనసు ఎటువంటిదో, దేవుడు ఏ రీతిగా ఈ భూమి మీద ఆయన జీవించి ఉన్నాడో, మరి పౌలు గారు ఫిలిప్పి పత్రికలో ఫిలిప్పి సంఘానికి ఆయన తెలియచేస్తూ వస్తున్నారు. నిజమే, మన దేవుడు ఎవరంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుని యొక్క కుమారుడై ఉండి ఆయన మరి ఆయన తన్ను తాను తగ్గించుకున్న స్వభావము కలిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మనుషులము ఏంటంటే మాటలు చెబుతాం కానీ మాటల ప్రకారం అంటే అక్రియలు అనేది మనుషుల జీవితాల్లో కనపడవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే బోధించారో, ఏదైతే ప్రకటించారో అది ఆయన క్రియారూపకంగా చూపించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీన స్వభావం కలిగిన వాడై ఉండి ఆయన తన్ను తాను తగ్గించుకున్న వాడై ఉన్న దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆయన తనకున్న మహిమనంతా వదులుకొని, తనకున్న సౌభాగ్యమునంతా వదులుకొని, తను తాను రిక్తునిగా చేసుకొని, ఆయన దాసుని స్వరూపము ధరించుకొని, ప్రియ దేవుని బిడ్డలారా శిలువ మరణము పొందునంతగా తను తాను తగ్గించుకున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆయన ఎటువంటి వాడు అంటే తగ్గింపు స్వభావము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడే, దేవుని కుమారుడే అయినప్పటికీ కూడా ఆయన ఒక గర్విష్ఠిగా ఈ భూమి మీద జీవించలేదు, ఒక అహంకారిగా ఈ భూమి మీద ఆయన జీవించలేదు. కానీ ఆయన తగ్గింపు స్వభావం కలిగిన దేవుడై ఉన్నాడు, తన్ను తాను తగ్గించుకున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, ఆయన ఒక దీనుడుగా ఈ భూమి మీద
మరి జీవించిన దేవుడై ఉన్నాడు. ఆయన తను తను తగ్గించుకుని జీవించిన దేవుడై ఉన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఆయన మరి సిలువ మరణానికి వెళ్ళే ముందుగా ఆయన మేడగదిలో మరి ఆ యొక్క బల్ల సిద్ధపరచమని మరి శిష్యులకి చెప్పినప్పుడు, ఆయన భోజనం కొరకు శిష్యులందరూ కూడా సిద్ధపరిచినప్పుడు ఆ రొట్టె వీల్చే సమయంలో మరి ఆ యొక్క ద్రాక్షరసం ఇచ్చే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ముందుగా ఆయన ఏం చేశారంటే ఈ శిష్యుల యొక్క పాదాలు ఆ గదిలో కడిగినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రి దేవుని బిడ్డలారా, చూడండి ఎంతగా తగ్గించుకున్నారంటే, ఆయన యొక్క శిష్యుల యొక్క పాదాలను ఆయన కడిగారండి. ఆయన యొక్క వారి యొక్క పాదాలన్నీ కూడా శుభ్రపరిచినట్లు కడిగినట్లుగా మనం దేవుని యొక్క లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఆయన పాదాలు కడిగి వారి యొక్క పాదాలనంట ఆయన యొక్క తువాలతో ఆయన తుడిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రి దేవుని బిడ్డలారా, ఆయన దేవుని కుమారుడండి. ఆయన మహిమ కలిగిన దేవుడండి. అటువంటి గొప్ప దేవుడు ఆయన, ఆ గొప్ప దేవాది దేవుని యొక్క కుమారుడు తన్ను తాను తగ్గించుకొని ఆయనకి శిష్యులుగా ఉన్న వారి యొక్క పాదాలు కడిగాడు. ప్రి దేవుని బిడ్డలారా, ఆ యొక్క శిష్యులు ఎవరండి అంటే, వారు ఎవరండి? జాలర్లు కదా, వారు విద్య లేని పామర్లు కదా, వారు ఏ అర్హత లేని వారు కదా, వారు ఆస్తి పరులు కాదు, అంతస్తు పరులు కాదు, గొప్పగా చదువుకున్న విద్యావేత్తలు కాదు. అయినప్పటికీ కూడా ప్రి దేవుని బిడ్డలారా, వారు నాకంటే తక్కువ వారు, వారికంటే వారికి ఏ హోదా లేదు, వారికి ఏ అర్హత లేదు, వారు అటువంటి మరి ఎంతో జ్ఞానం కలిగిన వారు ఏమి కాదు. అయిన వారిని గురించి ఆలోచించకుండా దేవాది దేవుడు ఏం చేశారంటే, తన్ను తాను తగ్గించుకొని ఎలా అంటే ఎంత తగ్గింపు అంటే పాదాలు కడిగారండి. ప్రి దేవుని బిడ్డలారా, ఎవరైనా పాదాలు పట్టుకోమంటే పట్టుకుంటారా చెప్పండి? ఎవరైనా పాదాలు మనం పట్టుకోగలుగుతామా? ఎంత ఫీల్ అయిపోతాం కదా కదా, ఎవరి పాదాలను పట్టుకోవడానికి మనం ఎంతగానో ఫీల్ అయిపోతుంటాం. పాదాలు పట్టుకోవడానికి మనం ఇష్టపడం, కానీ దేవుని కుమారుడైండి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను తగ్గించుకొని ఆయన మరి ఎంతో గొప్ప దేవుని యొక్క మహిమ కలిగిన దేవుడై ఉండి కూడా తన్ను తాను తగ్గించుకొని శిష్యుల యొక్క పాదాలను ఆయన కడిగినట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం. ప్రి దేవుని బిడ్డలారా, మరి దేవుడే తన్ను తాను తగ్గించుకున్నాడా? ఆయనే దేవుని కుమారుడై ఉండి తనకు ఎంతో సౌభాగ్యం ఉంది, ఎంతో గొప్ప మహిమ ఉంది, అయినా కూడా ఆయన తన్ను తాను తగ్గించుకొని మరి రిక్తుడుగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్న గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. కానీ ఈరోజు నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? ఈరోజు దేవుని మందిరంలో నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకోగలుగుతున్నావా? ఈరోజున దేవుని మందిరానికి వచ్చిన నీవు ఎప్పుడు కూడా నీ హోదాని చూస్తావు కదా. చాలామందిని మనం చూస్తూ ఉంటాం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు వారిని వారు తగ్గించుకోమంటే తగ్గించుకోరు. తగ్గించుకొని ఏదైనా పని చేయాలంటే, ఏదైనా పరిశీలన చేయాలంటే చాలా ఫీల్ అయిపోతారు కదా, చాలా ఫీల్ అయిపోతారు. ఏదైనా దైవజనుడు ఏదైనా పని అప్పగించినా, దైవజనుడు ఏదైనా పని చేయమని చెప్పినా చాలా ఫీల్ అవుతారు, ఇది నేను చేసే పని కాదు, ఇది ఫలానా వాళ్ళు చేసే పని, ఆ వ్యక్తులు చేసేవారి పని, అది ఇది నా పని కాదు. నేనైతే నేను అఫీషియల్గా రావాలి, అఫీషియల్గా వెళ్ళిపోవాలి, అంతేగాని నేను పని చేయడానికి వచ్చానా, ఇక్కడ నేను పరిచర్య చేయడానికి వచ్చానా అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వారిని వారు తగ్గించుకునే మనస్తత్వం చాలామందికి ఉండదు. మరి కొంతమంది వాష్రూమ్స్ దగ్గర వెళ్ళి క్లీన్ చేయాలంటే కొంతమంది తగ్గించుకొని చేయలేరు. కానీ ప్రి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే దేవుని యొక్క రక్త మాంసాల్లో పాలివారం అవుతున్న మనము కూడా మన దేవుడే మనల్ని మరి తగ్గించుకున్నాడు తను తాను. మనం కూడా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనం కూడా తగ్గించుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనము తగ్గింపు కలిగిన వారమై ఉండాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రి దేవుని బిడ్డలారా, చూడండి పౌలు భక్తుడు అంటాడు, ఆయన అంటాడు ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
దేవుని మందిరంలో పనిచర్య చేస్తూ ఉంటే, దేవుని మందిరంలో పనిచేస్తూ ఉంటే ఏదో తప్పు చేసినట్లు, ఏదో తక్కువ వారు కానీ భావిస్తారని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుని పని మనం చేస్తున్నామంటే, దేవుని పరిచర్య మనం చేస్తున్నామంటే అది దేవుణ్ణి ప్రేమించి మనం చేసే వరంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎదుట మనం తగ్గించుకొని ఆయనకు సన్నిధానంలో ప్రేమతో పనిచేసే వరంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక రోజునంట ఒక డాక్టర్ గారు మరి చాలా పేరు ప్రఖ్యాత కలిగిన డాక్టర్ గారు అంట ఆయన. ఆ డాక్టర్ గారు ప్రభుని నమ్ముకున్నారు. ఆయన చాలా డబ్బు ఉంది, చాలా సంపాదించారు. ఆయన దేవుని బిడ్డలారా, ఆయన సంపాదించి ఎంతో ఆస్తిపరుడై ఉన్న ఆయన ఒక రోజున మరి ఆయన వెళ్ళే సంఘానికి వచ్చి ఒక రోజున దైవజనుడితో మాట్లాడుతున్నారంట. సేవకుడా, మరి నాకైతే దేవుని మందిరంలో ఏదో ఒక పరిచర్య చేయాలనే ఆశ ఉంది నాకు. నాకు ఏ పని అప్పగిస్తే నేను ఆ పని నేను చేస్తాను. నాకు ఏదో ఒక పని అప్పగించండి, దేవుని సేవ చేసుకోవాలి నేను, ఆయన మందిరంలో ఏదో ఒక పని చేసుకోవాలి నేను అని చెప్పి దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఆ డాక్టర్ గారు మరి దైవజనుణ్ణి అడిగారంట. దేవుని బిడ్డలారా, అప్పుడు దైవజనుడు అన్నారంట, అన్ని పనులు ఫిల్ అయిపోయి ఉన్నాయి, అందరూ కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు, వారు పని చేస్తూనే ఉన్నారు. అయితే మీకు ఒక పని ఖాళీగా ఉంది, ఆ పని మీకు అప్పగిస్తాను, చేస్తారా అని అంటే, ఏ పని అయినా సేవకుడా నేను చేస్తాను అని అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు అంట, ఇదిగో అక్కడ ఒక మరి ఒక సంఘానికి వచ్చేవారందరూ కూడా ఆ యొక్క మరి చెప్పులన్నీ కూడా విడిస్తున్నారు కదా, అక్కడ చెప్పుల దగ్గర, ఆ చెప్పుల స్టాండ్ దగ్గర మీరు ఉండాలి, ఆ చెప్పులన్నీ కూడా ఒక క్రమమైన రీతిలో మీరు పెట్టాలి అని చెప్పి ఆ డాక్టర్ గారికి చెప్పారంట. ప్రదేవుని బిడ్డలారా, చెప్పినప్పుడు మరి మనమైతే ఏమనుకుంటాం, మనకు హోదా ఉందనుకోండి, డబ్బు ఉందనుకోండి, ఆస్తి ఉందనుకోండి, చాలా పేరు ఉందనుకోండి, మనమైతే ఏంటి, నేను పని అప్పగించమంటే ఏ పని ఇస్తారో అనుకున్నాను, ఈ చెప్పుల దగ్గర నేను నిలబడడం ఏంటి, మరి ఈ చెప్పులు అందరి చెప్పులు నేను పట్టుకొని సరిచేయడం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ మరి ఆ యొక్క డాక్టర్ గారు అనుకున్నారంట, దేవా ఎంత గొప్ప దేవుడివి, నీ పరిచర్యలో నీ మందిరంలో ఈ పని చేసే భాగ్యం నాకు ఇచ్చావు తండ్రి, అయ్యా ఇంత గొప్ప భాగ్యం నువ్వు నాకు ఇచ్చినందుకు నీకే వందనాలు వేసాయా అని ప్రియదేవుని బిడ్డలారా మరి ఆ పని చేయడం ప్రారంభించారు. ప్రతి వారం కూడా ఆ చెప్పులన్నీ కూడా వారు క్రమం లేకుండా అక్కడక్కడ విడిచెళ్ళిపోతారంటే ఆ చెప్పులన్నీ కూడా తీసుకొని వచ్చి క్రమంగా లైన్గా పెడుతూ వచ్చారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు చూస్తున్నారంట ఆయన్ని, దైవ సేవకుడు పరిశీలిస్తున్నాడు. ఏంటంటే ఈయన డాక్టర్ గారు కదా, ఈ పని ఎలా చేస్తారు, సక్రమంగా చేస్తారా లేదా, మరి ఆయనకు అప్పగించిన పనిని మరి ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఏంటని అని దైవజనుడు పరిశీలన చేస్తూ ఉంటే, ప్రియదేవుని బిడ్డలారా, దైవజనుడు పరిశీలిస్తున్నప్పుడు దైవజనుడు చాలా సంతోషిస్తున్నాడంట. ఏంటంటే ఆ యొక్క పని చాలా తగ్గింపు కలిగి అందరి చెప్పులు తన చేత్తో పట్టుకొని మరి క్రమమైన రీతిలో ఆ చెప్పులన్నీ పెడుతున్నారంట డాక్టర్ గారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని బట్టి దైవజనుడు దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అవునండి, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవాది దేవుడండి, ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడండి, ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన గొప్ప దేవుడండి, ఆయనే దేవుడండి. ప్రియదేవుని బిడ్డలారా, ఆయనే మన కోసం ప్రాణమిచ్చిన దేవుడు, ఆయనే మన కోసం రక్తంగా ఇచ్చిన దేవుడు, ఆయనే మన ప్రాణదాత, ఆయనే మన విమోచకుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మనకు అన్నీ అయిన దేవుడు గనుక అది ఎవరైతే భావిస్తారో, అది ఎవరైతే తెలుసుకోగలుగుతారో, అది ఎవరైతే నమ్మగలుగుతారో, ఆయన శక్తిని ఎవరైతే విశ్వసించగలుగుతారో, ఆయన యొక్క మహిమ ఎంత గొప్పదో తెలుసుకోగలుగుతారో, ఆయన నీ కోసం చేసిన త్యాగం, ఆయన నీ కోసం చేసిన నీకోసం నిన్ను ప్రేమించిన రీతి అవన్నీ నీకు తెలియజేయబడినప్పుడు, నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన ఎదుటికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు హెచ్చించుకోలేవు, నిన్ను నువ్వు తగ్గించుకోగలుగుతావు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ యొక్క డాక్టర్ గారు చూడండి, ఆయన ఎంత హోదా ఉన్నా, ఎంతో ఆస్తి ఉన్నా, ఎంతో పలుకుబడి ఉన్నా, ఎంతో పేరు ఉన్నా,
దేవుని మందిరంలోకి వచ్చి తను తాను తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనే కాదు మనం కూడా దేవుని సన్నిధానంలో మనము తగ్గించుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక ఉపమానం చెప్పారు కదా, మరి దేవుని మందిరంలోనికి ఇద్దరు వచ్చారంట. ఎందుకని వచ్చారంటే దేవుని మందిరంలో ప్రార్థించడానికి వచ్చారు. దేవుని సన్నిధానంలో వారు ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆయన సుంకరి, ఒక ఆయన పరిసయుడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి సుంకరి అంట దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే, అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు ప్రభువా, నేను పాపినయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ మందిరంలో కూడా అడుగుపెట్టే అర్హత నాకు లేదు ప్రభువా. అయ్యా నీ ఉన్నతమైన నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేని వాడిని, యోగ్యత లేని వాడిని. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మహిమాన్వితుడు అయ్యా, అయ్యా నువ్వు మహామహిమతో నిండి ఉన్న దేవుడు అయ్యా. అయ్యా అటువంటి నీ ముందురా నా నీతి ఏ పాటిదయ్యా, నా భక్తి ఏ పాటిదయ్యా, అయ్యా నా హోదా ఏ పాటిదయ్యా, తండ్రి నేను ఎందుకు పనికిరాని వాడినే అని సుంకరి ప్రార్థన చేసుకుంటున్నాడంట. కానీ ఇంకొక వ్యక్తి కూడా ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, అయ్యా ఇదిగో తండ్రి, నేను నీ సన్నిధానంలో ఏ రీతిగా ప్రార్థిస్తున్నానో నీకు తెలియదా? నేను వారానికి మరి ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను, ఇంత నీకు మందిరంలో కానుక ఇస్తున్నాను, నా దశమ భాగాలు ఇస్తున్నాను, నేను ఎంత నీతిగా ఉన్నాను, ఎంత యథార్థతగా ఉన్నాను, ఎంత భక్తిగా ఉన్నాను అని తన గొప్పు తన చెప్పుకుంటున్నాడంట దేవుని మందిరంలోకి వచ్చి. మరి దేవుని బిడ్డలారా చూడండి, నిజమే దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మన నీతి అంట మురికి గుడ్డ వలె ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది అనుకుంటారు, నేను పరిశుద్ధుడిని, నేను గొప్ప మరి నేను యథార్థవంతుణ్ణి, నేను అది ఇది, నేను అది చేస్తున్నా మందిరానికి, ఇది చేస్తున్నాను మందిరానికి, అన్ని కానుకలు ఇచ్చాను నేను మందిరానికి, నేను ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నానని మరి చాలామంది గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ ప్రి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మనల్ని మనము తగ్గించుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడంటే, మరి ఎవరైతే తగ్గించుకొని ప్రార్థిస్తున్నారో ఆ యొక్క సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనము తగ్గించుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. హల్లెలూయా. ప్రి దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు దేవుని మందిరంలో దేవుని సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకుంటే ఏమొస్తుంది అని మీరు అనుకోవచ్చు కదా. మరి దేవుని సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకుంటే ఏం జరుగుద్దో? దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకునే వారంగా ఉంటే తగ్గింపు వలన, తగ్గింపు జీవితంలో కలిగి ఉండడం వలన నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటి, నీకు వచ్చే దీవెన ఏంటో ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకోవడం వల్ల ఏంటి మనకు ఉపయోగం కదా. ప్రతి ఒక్కటి మానవుడికి ఏంటంటే ఏ పని చేసినా ఒక మేలు జరగాలి కదా. ఏదైనా దేనివల్ల లాభం ఏంటి నాకు అని అడుగుతారు కదా. దేనివల్లైనా లాభం రావాలి మనకి, దేనివల్లనే ఉపయోగం రావాలి మనకి కదా. మీరు కూడా అనుకోవచ్చు, దీనులంగా తగ్గింపు కలిగిన వారంగా మనం ఉంటే మనకేం జరుగుద్ది? అవునండి, దీన మనసు కలిగి ఉండాలి, తగ్గింపు మనసు కలిగి ఉండాలి. ఇలా తగ్గింపు కలగడం బట్టి, తగ్గింపు జీవితం మనం కలిగి ఉండడాన్ని బట్టి మనం ఏం పొందుకోగలుగుతాం చూడండి. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, చూద్దామా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చివరి 15వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందామా. మహాగరుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్ధను, దీన మనస్సు గలవారి యొద్ధను నేను నివసించుచున్నాను. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. ఎవరైతే తగ్గింపు మనసు కలిగి ఉంటారో,
ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారి దగ్గర అంటే దేవుడు నివసిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. మనం తగ్గింపు జీవితం కలిగి ఉండినట్లయితే, దీన స్వభావము కలిగి ఉండినట్లయితే, దీన మనస్సు కలిగి మనం జీవించిన వారమై ఉండినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే, మహామహిమతో నిండి ఉన్న గొప్ప దేవుడై ఉండి, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడై ఉండి, అతి పరిశుద్ధుడైన గొప్ప దేవుడై ఉన్న దేవాది దేవుడు, ఆయన నువ్వు దీన మనసు కలిగి ఉంటే, నువ్వు తగ్గింపు మనసు నువ్వు కలిగి ఉంటే, ఆయన అంట నీ దగ్గరకు వచ్చి నివసించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన తగ్గింపు మనసు కలిగిన వారంగా మనం జీవిస్తే జరిగే ఉపయోగం ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే ధీరుడిగా బ్రతకడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దీన మనసు కలిగి నువ్వు జీవిస్తావో, ఎప్పుడు నువ్వు తగ్గింపు మనసు కలిగి నువ్వు జీవించగలుగుతావో, జరిగే అద్భుతం ఏంటయ్యానంటే, సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును మహామహిమ కలిగిన గొప్ప దేవుడైన గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడైన గొప్ప దేవుడు, పరిశుద్ధ స్థలముల్లో నివసిస్తున్న దేవాది దేవుడు, అత్యున్నతమైన ఆకాశమందు సింహాసనమందు నివసిస్తున్న పరిశుద్ధుడు, అటువంటి గొప్ప దేవుడు దీన మనస్సు కలిగిన వారి హృదయంలోనికి వచ్చేస్తాడు. దేవుని దీన మనస్సు కలిగిన వారి గుండెల్లో నివసిస్తాడు, వారి జీవితాల్లోనికి వస్తాడు, వారి కుటుంబాల్లోనికి వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొద్ధ ఆయన నివసించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రైమ్ మినిస్టర్ నీ దగ్గర రావడం కాదు, ఒక మినిస్టర్ గారు నీ దగ్గరకు రావడం కాదు. వారు వస్తారా? నీ దగ్గరకు రాగలుగుతారా? దీనుల దగ్గరికి రాగలుగుతారా? వారు రాలేరు. కానీ నువ్వు దీన మనసు కలిగినట్లు ఉండినట్లయితే, నిన్ను తగ్గించుకునే వ్యక్తిగా ఉండినట్లయితే, దేవుని ఎదుటి నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా ఉండినట్లయితే, దేవుని సన్నిధానంలో నువ్వు దీన మనసు కలిగిన వ్యక్తిగా ఉండినట్లయితే, దేవాది దేవుడే నీ యొద్దకు వచ్చి నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ దగ్గరకు వస్తాడు, దేవుడు నీ గుండెల్లోనికి వస్తాడు, దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. ఎంత గొప్ప కృప అండి. మనల్ని మనం తగ్గించుకోవడానికి మనం ఇష్టపడాం, మనల్ని మనం దీనత్వం కలిగి జీవించడానికి మనం ఇష్టపడాం, దీనులుగా బ్రతకడానికి ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా వారిని వారు తగ్గించుకోవాలంటే అస్సలు తగ్గించుకోరు కదా. మన హోదాను దిగి రావాలంటే దిగి వస్తావా? దిగిరాం కదా. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దీన మనసు కలిగి జీవిస్తే, నువ్వు దేవుని సన్నిధానం నువ్వు తగ్గించుకొని ఆయన ఎదుట నిన్ను తగ్గించుకుని నువ్వు బ్రతకగలిగితే, ఆయన ఎక్కడ ఉండడు, నీ దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడు. ఆయన నీ దగ్గరకు వచ్చి ఆయన నీ దగ్గరకు వచ్చి నివాసం చేస్తానంటున్నాడు, నీ గుండెల్లో ఉంటానంటున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీనుల దగ్గరకు ఆయన వచ్చేస్తాడండి, తగ్గించుకునే వారి దగ్గరకు ఆయన వచ్చేస్తాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి ఆయనను మనం ఎలా రప్పించగలుగుతామంటే, మనం దీనులంగా ఉంటే చాలు, ఆయన యొక్క సన్నిధానంలో మనం దీనులంగా బ్రతికితే ఆయన మన దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడంట. ఎక్కడుంటాడు దేవుడు నానా? ఎక్కడుంటాడు నానా? దీనుల దగ్గర ఉంటాడు ఆయన, దీనుల యొక్క హృదయంలోనికి ఉంటాడు ఆయన, తగ్గించుకునే వారి దగ్గర ఉంటాడు ఆయన, తగ్గింపు స్వభావం కలిగిన వారి యొద్దకు ఉంటాడు ఆయన. ప్రదేవుని బిడ్డలారా, నువ్వు దీని మనసు కలిగి నువ్వు జీవిస్తే, నువ్వు తగ్గింపు మనసు కలిగి జీవిస్తే, మొట్టమొదటిగా ఏంటంటే ఆయన నీ దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా రాసాడు, యెషయా భక్తుడు రాస్తున్నాడు, మహామహిమతో నిండి ఉన్న గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవాది దేవుడు, కోటాను కోట్ల దూతల మధ్య నివసిస్తున్న గొప్ప దేవుడు ఆయన, కిరూబుల మధ్య సెరాపుల మధ్య నివసిస్తున్న గొప్ప దేవుడు, అత్యున్నతమైన స్థలములో నివసిస్తున్న గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుడు దీనులంగా మనం బ్రతకగలిగితే, మనను తగ్గించుకొని మనం జీవించగలిగితే, మన దగ్గరకు వచ్చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీన స్వభావం నువ్వు కలిగి జీవించాలని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు తగ్గింపు కలిగిన వ్యక్తివైతే, నువ్వు దీన మనసు కలిగి నువ్వు జీవించిన వ్యక్తివైతే, నేను నీ దగ్గరే ఉంటాను నాన్న అంటున్నాడు ప్రభు, నీలోనే జీవిస్తానంటున్నాడు ప్రభు, నీ దగ్గరే నివసిస్తానంటున్నాడు ప్రభు.
ఆయన మన దగ్గర నివసిస్తే మనకు భయం ఏంటండి, మనకు దిగులు ఏంటండి, మనకు కొరత ఏంటండి? ప్రియదేవుని బిడ్డలారా, ఆయన దగ్గర నివసించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన దగ్గర నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగే తగ్గింపు కలిగి మనం జీవించినట్లయితే రెండవ మేలేంటి అంటే, ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, యాకోబు పత్రికలో వ్రాయబడిన మాట చూద్దామా. దేవుని యొక్క లేఖనాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రెండవదిగా ప్రియదేవుని బిడ్డలారా, రెండవ పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దామా. పేతురు రాసిన మొదటి పత్రిక ఆయన రాస్తున్నారు ఇక్కడ చూడండి, 6వ వచనంలో రాయబడుతున్న మాట, దీనులకు ఆయనంట కృప అనుగ్రహించును. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. రెండవదిగా ఏంటంటే, మనం దీనులుగా మనల్ని మనం తగ్గించుకుని మనం జీవించినట్లయితే దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీనులుగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. అహంకారులుగా మనం ఉండకూడదు, అహంకారులుగా మనం జీవించకూడదు. దేవునికి ఎదురు తిరిగి మనం బ్రతకకూడదు. దేవుని ఎదుట గర్విష్ఠులంగా మనం బ్రతకకూడదు. ఎంతో మంది దేవునికి ఎదురించి దేవుని ఎదుట అహంకారులుగా బ్రతికి ఎంతో మంది దేవుని కృపకు దూరం అయిపోయారు, దేవుని కృపను పోగొట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దీనుడుగా నువ్వు బ్రతకగలిగితే, నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని ఎదుట నువ్వు దేవుని సన్నిధానంలో జీవించగలిగితే దేవుని యొక్క కృప నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కృప ఎంతో గొప్పదండి, దేవుని యొక్క అనుగ్రహం ఎంతో గొప్పదండి. చాలా మందికి తెలియదు దేవుని యొక్క కృప విలువ, తెలియదు ఆయన గ్రేస్ విలువ, నీకు అర్థం కావట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కృప అనగా అర్థం ఏంటంటే, అర్హత లేని వాడికి అర్హత కలిగించేదే దేవుని యొక్క కృప. హల్లెలూయా. కృప అనగా అర్థం ఏంటంటే, కృప అంటే అర్థం ఏంటంటే, నీకు అర్హత లేకపోయినప్పటికీ కూడా నీకు అర్హత కలిగించేదే దేవుని యొక్క కృప. హల్లెలూయా. దేవుడు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకున్న వారముగా ఉండినట్లయితే, దేవుని ఎదుట దీనులుగా మనం బ్రతకగలిగినట్లయితే ఎవరు కృప అనుగ్రహించబడుతుంది? దేవుని కృప అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. అక్కడ రాయబడింది, దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. అహంకారులు దేవుడు ఎదురిస్తాడంట. అహంకారులుగా మనం బ్రతికితే దేవుని ఎదుట, ప్రి దేవుని బిడ్డలారా, మన జీవితాలు నాశనం అయిపోతాయి. అహంకారులుగా గర్విష్ఠులుగా బ్రతికిన వారు ఎందరో జీవితాలు నాశనం అయిపోయినాయి కదా. దేవుని యొక్క వాక్యం లేఖనాలు సెలవిస్తున్న మాట ఏంటంటేనంట, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. చాలామంది గర్విష్ఠులుగా జీవిస్తూ ఉంటారు, లెక్కలేని తనంగా బ్రతుకుతూ ఉంటారు, దేవుణ్ణి లెక్క చేయని రీతిగా జీవిస్తూ ఉంటారు, అహంకారులుగా బ్రతుకుతూ ఉంటారు. దేవుని ఎదుట తగ్గించుకొని జీవించలేరు, దేవునికి లోబడని వారిగా ఉంటారు, దేవునికి విధేయత చూపని వారిగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గర్విష్ఠులుగా బ్రతుకుతారు. ప్రియ దేవుని బిడ్డ, నిజ దేవుని యొక్క వాక్య సెలవిస్తున్న మాట ఏంటంటే, అహంకారులను ఎదిరించంట దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నువ్వు దీనుడుగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీకు కృపను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు జీవించగలిగితే మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కృప నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఎవరికైనా దీనులకు ఆయన కృప అనుగ్రహించాడా అంటే, అవును, దీనులకు బ్రతికిన వారికి ఆయన కృప అనుగ్రహించాడు. మనం ఎస్తేరుని చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఎవరంటే ఒక అనాథండి, తల్లిదండ్రులు లేని బిడ్డ. మనకు తెలుసు ఆమె యొక్క చరిత్ర గురించి అంతా. ఆ యొక్క ఎస్తేరు మరి ఒక అనాథ అయినప్పటికీ కూడా ఒక తన పిన తండ్రి సంరక్షణలో పెరుగుతున్న ఆ యొక్క ఎస్తేరు చాలా దీనంగా తనను తాను తగ్గించుకొని జీవిస్తూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున మరి రాజు ఆస్థాన బొబ్బలో మరి ఒక దేశంలో ఆ యొక్క మరి రాజు ఆస్థానానికి ఆమె కొనుకోబడిన సందర్భంలో రాణిని నిర్ణయించాలి అని అనుకున్న ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క కాలంలో ప్రియ దేవుని పిల్లలారా, అందరూ కూడా ఆ యొక్క రాజు
అక్కడ నిర్ణయించిన రాజు ఎదుట వెళ్ళడానికి అనేక మంది అక్కడ నిర్ణయించిన రాణిగా సెలెక్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వారందరూ కూడా వారికి ఆ మేకప్ కావాలి, ఈ మేకప్ కావాలి, అది కావాలి, ఇది కావాలని అడిగారు. కానీ ఎస్తేరు మాత్రం ఆమె కోసం నిర్ణయించిన మరి హెగే అనే ఆయన అక్కడ ఉండగా ఆయన నిర్ణయించిన దానినే అది తప్ప వేరే ఒకటి ఆమె ఆశించలేదు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధానంలో దీన మనసు కలిగి మరి తగ్గింపు కలిగి తన జీవించడం ప్రారంభించింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడంటే ఖచ్చితంగా దీనులకు ఆయన కృప అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఎవరైతే తను తను తగ్గించుకుని బ్రతుకుతారో, మరి ఎవరైతే తన సన్నిధానంలో దీనులుగా బ్రతుకుతారో, ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు దీని యొక్క కృప అనుగ్రహిస్తాడండి. మరి ఎస్తేరు మనం చూసినట్లయితే ఎంతో దీనురాలుగా బ్రతికిందండి. తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా, మరి పినతండ్రి సంరక్షణలో బ్రతుకుతున్నప్పటికీ పినతండ్రిని ఎప్పుడు ఇబ్బంది పెట్టిన వ్యక్తిగా లేదండి. పినతండ్రి ఏది చెబితే అది మాత్రమే చేసింది. పినతండ్రి ఏ ఆజ్ఞ జారీ చేస్తే అది మాత్రమే చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈరోజు తల్లిదండ్రులకి లోబడని వ్యక్తులుగా, ఈరోజు దీనులుగా బ్రతకడానికి, తగ్గించుకుని బ్రతకడానికి ఈరోజును ఇష్టపడట్లేదు. కానీ ఆ రోజుల్లో ఎస్తేరు పినతండ్రి అయినప్పటికీ, తన కన్న తండ్రి కాకపోయినప్పటికీ కూడా పినతండ్రి ఏది చెబితే అది మాత్రమే చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడు, నీ యొక్క మరియు నీ యొక్క జాతి ఏంటో అది సమయం వచ్చే వరకు నువ్వు బయట పెట్టొద్దని ఆ యొక్క మరి ఆ యొక్క మొర్దికై, తన పినతండ్రి అయిన మొర్దికై ఎస్తేరుకు చెప్పినప్పుడు అదే మాట ప్రకారం, పినతండ్రి ఏ రీతిగా చెప్పాడో అదే మాట ప్రకారం తను జీవిస్తూ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. తన పినతండ్రి ఏది చెబితే అది విన్నదండి, తగ్గించుకొని జీవించింది. అంత మాత్రమే కాదు, దేవుడంటే భయము భక్తి కలిగిన బిడ్డ, దేవుని ఎదుట తను తను తగ్గించుకుని దీన మనసు కలిగిన బిడ్డ. అందుకనే దేవాది దేవుడు ఏం చేశాడంటే దీనురాలుగా ఉన్న ఆమెకు దేవుడు కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎటువంటి కృప అంటే బానిసలుగా వెళ్ళిన వారు మరియు బానిస బ్రతుకులు ఒక అనాథ అయిన బిడ్డ ఆమె రాణిగా అవుతుందని ఎప్పుడైనా ఊహిస్తుందండి? ఎప్పుడు ఊహించదు. కృప అంటే అదే, అర్హత లేని వారికి అర్హత కలిగించేదే కృప. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అందుకే దేవాది దేవుడు ఆమె దీనత్వాన్ని చూశాడు, దేవాది దేవుడు ఆమె తగ్గింపును చూశాడు. అందుకనే మరి అనాథ అయిన ఎస్తేరును దేవాది దేవుడు పట్టపు రాణిగా అభిషేకించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఈ ఉదయం ఈ యొక్క రాత్రి సమయంలో ఈ శుద్ధీకరణ కూడికలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దీనుడుగా నువ్వు బ్రతకగలిగితే, నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధానంలో జీవించగలిగితే, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఆయన కృపని అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కృపని స్థితిగతులను మార్చేస్తుంది, కృపని స్థాయిని మార్చేస్తుంది, కృప లేని దానిని జీవితంలో అనుగ్రహిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని కృపకు మనం పాత్రులు అవ్వాలి అని అంటే మనము దీనులుగా బ్రతకాలి, మనల్ని మనం తగ్గించుకొని జీవించాలి. చూడండి, అహంకారి అయిన మరి వస్తీ చేతిలో ఉన్న అధికారాన్ని తీసివేసి దేవాది దేవుడు ఏం చేశాడంటే దీనురాలైన మరి ఎస్తేరుకి కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు అహంకారిగా నువ్వు బ్రతుకుతున్నావేమో, ఒకవేళ అహంకారిగా జీవిస్తున్నావేమో, నీలో ఉన్న నువ్వు గర్విష్ఠుగా బ్రతుకుతున్నావేమో, దేవుని ఎదుట దేవుని పరిచర్య చేసే దగ్గర కావచ్చు, దేవుని మందిరం దగ్గర కావచ్చు, దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు కావచ్చు, దేవుని సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు కావచ్చు, ఒకవేళ గర్విష్ఠిగా అహంకారిగా నువ్వు బ్రతుకుతున్నావేమో, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు గర్విష్ఠిగా ఉంటే నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు. అందుకనే నువ్వు దీనుడిగా బ్రతకడం నేర్చుకో. ఆయన అంటున్నాడు, నా కృప నీకు అనుగ్రహిస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆయన కృప నీకు అనుగ్రహిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మూడవదిగా ఏంటంటే ఆయన ఎదుట మనల్ని మనం తగ్గించుకొని జీవించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే పేతురు రాసిన పత్రికలో రాయబడిన మాట చూడండి, అక్కడ రాయబడిన మాట ఆ యొక్క ఆరో వచనంలోనే చివరి భాగంలో రాయబడిన మాట, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు మనల్ని అంట హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని హెచ్చించాలని ఆశపడే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని గొప్ప చేయాలని ఆశించే దేవుడుగా ఉన్నాడు. మనం అదే దీన పరిస్థితుల్లో, దరిద్ర పరిస్థితుల్లో, లేమి పరిస్థితుల్లో, కష్టాల మధ్యలో, కన్నీటి పరిస్థితుల్లో, వ్యాధి బాధల్లో, సమస్యల్లో ఉండాలని దేవుడు ఆశించట్లేదు. ఆయన మనల్ని హెచ్చించాలని ఆశపడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలా మందికి ఆశ ఉంటుంది ఏంటంటే హెచ్చించబడాలని, అదే స్థాయిలో ఉండాలని ఎవరం కూడా ఆశపడం కదండి, అదే స్థితిలో ఉండాలని ఎవరం కోరుకోము. ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా ఆశించేది ఏంటంటే మనం హెచ్చించబడాలని ఆశపడుతుంటాం. హల్లెలూయా. మనం హెచ్చించబడాలని ఆశించడం మంచిదే, కానీ మనం హెచ్చించబడాలి అని అంటే దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై మనం బ్రతకాలి. హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకొని బ్రతికే వరంగా ఉండాలి. మరి దేవుని బిడ్డలారా, ఎవరి చేతి కింద? దేవుని చేతి కింద మనము దీన మనస్కులమై బ్రతకాలి. మరి దేవుని పిల్లలారా, ఈ రోజున ఆయన చేతి కింద ఉండడానికి ఈ రోజున ఎవరు కూడా ఇష్టపడట్లేదండి. ఎవరు కూడా ఆయన చేతి కింద బ్రతకడానికి ఇష్టపడట్లేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఏ మనుషుడు నిన్ను హెచ్చించలేడు నువ్వు తెలుసుకోవాలి. ఏ మనుషుడు కూడా నిన్ను హెచ్చించలేడు. ఏ వ్యక్తి కూడా నిన్ను హెచ్చించలేడు. ఏ అధికారి కూడా నిన్ను హెచ్చించలేడు. ఏ ఒక రాజకీయ నాయకులు కూడా నిన్ను హెచ్చించలేరు. దేవుడు మాత్రమే నిన్ను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాత్రమే మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. తగిన సమయంలో ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయం నీకంటే ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆయన. నీకోసం ఒక సమయం నిర్ణయించబడింది. అప్పటి వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయాల్సిందే, అంతే. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడ దాగి ఉండాలి? ఆయన చేతి కింద దాగి ఉండాలి. నువ్వేం చేయాలి? నిన్ను తగ్గించుకొని ప్రభువా, నీ కృప నాకు అనుగ్రహించు ప్రభువా, దేవా ఈ దీనుడిని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని, అయ్యా ఖచ్చితంగా నువ్వు నన్ను హెచ్చిస్తావు, అయ్యా నువ్వు హెచ్చించే సమయం కోసం నేను వెయిట్ చేస్తున్నాను ప్రభు అని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చేతుల కింద అణిగి ఉండాలి. హల్లెలూయా. దీన మనస్కులమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాని దేవా నువ్వేంటయ్యా నన్ను చూడట్లేదు, ఏంటయ్యా నన్ను పట్టించుకోవట్లేదు, నాకంటే అందరూ ముందు వెళ్ళిపోతున్నారు, నాకంటే గొప్ప స్థాయిలోనికి అందరూ వెళ్ళిపోతున్నారు, నా వెనకొచ్చిన వారు నా స్నేహితులుగా ఉన్నవారు, నా ఇరుగు పొరుగు వారుగా ఉన్నవారు, నా బంధువులుగా ఉన్నవారు అందరూ హెచ్చింపులోకి వెళ్ళిపోతున్నారయ్యా, కానీ ఎందుకయ్యా నా జీవితం ఇలా చేసావు, ఏంటయ్యా నా జీవితం ఇలా చేసావు, నువ్వు ఇలా చేయవులే కనుక నా జీవితం ఏదో నేను చేసుకుంటా, నా బ్రతుకు ఏదో నేను చూసుకుంటా అని మనం అహంకారులుగా ఆయన ఎదిరించి మనం వెళ్ళామనుకోండి, ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే కొంతమంది అంతే కదా, ఆయన ఆ కృపను అనుగ్రహించే వరకు, ఆయన హెచ్చించే వరకు ఆగలేక కొన్ని వక్రమమైన మార్గాలు ఎన్నుకొని, మరి నేను ఏదైనా సరే నేను పైకి రావాలి, ఏదైనా సరే ఏది చేసేనే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి, మరి ఎంతకాలం ఇదే స్థితిలో ఉంటాం, ఎంతకాలం ఈ పరిస్థితుల్లో ఉంటామని కొంతమంది ఏం చేస్తున్నారంటే, ప్రియదేవుని బిడ్డలారా, అక్రమమైన మార్గాలు, అక్రమమైన మార్గాలు ఎంచుకొని ఎంతోమంది మరి పైకి రావాలని ఆశిస్తూ వెళ్ళి ఈరోజున జీవితాలను పాడు చేసుకునే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు నా చేతి కింద దీన మనస్కురాలువై ఉంటే, దీన మనస్కురమై ఉంటే తగిన సమయంలో నేను హెచ్చిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను నీవు తగ్గించుకుంటే నిన్ను నేను హెచ్చిస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది అన్న, ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో వారిని నేను హెచ్చిస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అవునండి, మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క చేతి క్రింద దీన మనసుకులే మనం బ్రతకగలిగితే ఖచ్చితంగా ఒకరోజున దేవుడు నేను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ స్టడీస్, ఎవరి పిల్లలైతే మీ స్టడీస్ విషయాల్లో, అలాగే మీ చేతి పనుల్లో, అన్ని విషయాల్లో, ఆత్మ విషయాల్లో, అన్ని విషయాల్లో, సేవా విషయాల్లో, అన్ని విషయాల్లో ఆయన హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కానీ మనకైతే తొందరపాటు ఎక్కువ ఏంటంటే, అందరూ వెళ్ళిపోతున్న నేను కూడా పరిగెట్టాలి, అందరూ పై స్థాయికి వెళ్ళిపోతున్నారు నేను కూడా వెళ్ళాలి గొప్పగా, నన్ను నేను హెచ్చించుకోవాలి. మనం హెచ్చించుకున్నావా? ఏం చేస్తారంట, ఎవరిని వారు హెచ్చించుకుంటే వారిని అంటే దేవుడు
తగ్గిస్తాడు. అది కూడా తెలుసు దేవునికి. మనం ఆయన ఎదుట మళ్ళీ మనం హెచ్చించుకున్నాం అనుకోండి, ఆయన ఎదుట మనం గొప్ప చేసుకున్నాం అనుకోండి, ఆయనకి హెచ్చించడమో తెలుసు, తగ్గించడమో తెలుసు. అందుకే ఆయన ఎదుట మనము మళ్ళీ మనం హెచ్చించుకునే వారంగా కాక ఆయన ఎదుట మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. హల్లెలూయ. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట మళ్ళీ మనం తగ్గించుకున్నట్లయితే మనకు వచ్చే గొప్ప కృప ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయ హల్లెలూయ. అందుకనే దావీదు చూడండి, దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు, అయ్యా నేను దీనుడినయ్యా, నేను దరిద్రునయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను డాడీ. దేవుని ఎదుట వచ్చి తను తను తగ్గించుకొని అడుగుతున్నాడు ప్రభా. ఆయన ఆయన అన్న తమ్ములందరూ కూడా అండి, ఆయన అన్నలందరూ కూడా వారందరూ కూడా గొప్ప ప్రముఖమైన వ్యక్తులుగా ఉన్నారు. ఎక్కడున్నారు? రాజు ఆస్థానంలో ఉన్నారు. వారు ఎలా ఉన్నారు అంటే సైన్యంలో ఉన్నారు, గొప్ప మరి ఉద్యోగాలు చేస్తున్నారు, సైనికులుగా ఉన్నారు వారు కదా. వారందరూ మంచి హోదాలో ఉన్నారు, వారి అన్నలందరూ మంచి హోదాలో ఉన్నారు. వారందరిని చూసి అందరూ పొగుడుతున్నారు, మీ అన్నలు చూసావా దావీదు, మరి ఎంత సైనులు ఉన్నారయ్యా, యుద్ధశాలులుగా ఉన్నారు, యుద్ధ వీరులుగా ఉన్నారు, గొప్పవారిగా ఉన్నారు అని అన్నప్పుడు దావీదు ఎప్పుడైనా బాధపడ్డాడా? ఎప్పుడు కూడా బాధపడలేదు. మీరు చూడండి లేఖనాలు ఎప్పుడు కూడా, ఏంటయ్యా యేసయ్యా నిన్ను నేను నమ్ముకున్నాను కదా తండ్రి, ఎందుకయ్యా నా స్థాయిని ఇంత దిగువగుంచావు, అయ్యా నా అన్నలేమో గొప్ప స్థాయిలో ఉన్నారు, నన్నేంటయ్యా ఈ రీతిగా ఉంచావు అని దావీదు ఎప్పుడు కూడా బాధపడలేదండి, ఎప్పుడు కూడా ఏడవలేదండి, ఎప్పుడు కూడా కన్నీరు కనచలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బాధపడలేదు కూడా. కానీ దావీదు ఏం చేశాడంటే దేవుని సన్నిధానంలో ఖచ్చితంగా దేవుని ఎదుట దీన మనసుకు కలిగడై దీన మనసుకుడై జీవించాడండి. హల్లెలూయ. తను తను తగ్గించుకొని బ్రతికాడండి, తను తను తగ్గించుకొని జీవించాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దావీదును దేవుడు ఉన్నతంగా హెచ్చించాలనుకున్నాడు. హల్లెలూయ హల్లెలూయ. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమండి, ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. దావీదు ఏ రోజు కూడా బాధపడలేదు, దేవా నన్ను ఆ స్థాయిలో ఉంచావు, నన్నేంటయ్యా గొర్రెల కాపరిగా ఉంచావు, ఈ వాసనలో ఉంచావేంటయ్యా, ఈ అడవులో ఉంచావేంటయ్యా, అయ్యా ఏంటయ్యా నా భవిష్యత్తు ఇలా చేసేవేంటయ్యా అని ఏ రోజు దేవుణ్ణి ప్రశ్నించలేదు. మనం అయితే కొంతమంది అయితే దేవుని ఎదిరించేవారిగా ఉంటారు, దేవుని మీద వాదులాడేవారుగా ఉంటారు, దేవుని ఎదుట పోరాడేవారిగా ఉంటారు. ఏంటయ్యా నన్నునైతే అంత స్థాయికి తీసుకొని వెళ్ళావు, ఏంటయ్యా నా తోటి వారినైతే అంత స్థాయికి తీసుకొని వెళ్ళావు, ఏంటయ్యా నా యొక్క మరి ఇరుగు పొరుగు వారైతే ఏంటయ్యా అలా వెళ్ళిపోతున్నారు, నేను నమ్ముకున్నాను కదా ఎందుకని నా స్థాయి ఇలాగే ఉంటున్నాయి, ఏంటయ్యా నా పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి, ఏంటయ్యా ఈ అప్పులు ఇలాగే ఉంటున్నాయి, ఏంటయ్యా ఈ నిందలు ప్రభువా, ఏంటయ్యా ఈ కన్నీటి పరిస్థితులు ప్రభువా, ఏంటయ్యా ఈ యొక్క సమస్యలు ప్రభువా, ఏంటయ్యా ఈ కన్నీళ్లు ప్రభువా అని ప్రతి ఒక్కరూ కొంతమంది ఏం చేస్తారంటే దేవుని మీద వాదులాడుతూ ఉంటారు, దేవుని మీద మరి దేవుని ఎదిరించేవారుగా ఉంటారు. ప్రదేవుని బిడ్డలారా, ఎంతకాలం వెయిట్ చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు, కానీ దావీదు అలా అడగలేదండి. ఆ కృప ఆయన దగ్గరకు వచ్చే వరకు దీన మనస్కుడై దేవుని చేతి కింద వినయ మనస్కుడై తను తాను తగ్గించుకుని ఆయన ఉన్నాడండి. హల్లెలూయ హల్లెలూయ. ప్రదేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు ఒక చోట అంటున్నాడు, అయ్యా నేను మిన్నల్లి వంటి వాడను, నల్లి కంటే హీనుడనయ్యా, నేను ఎందుకు పనికిరాని దౌర్భాగ్యుడునయ్యా, అయ్యా ఏ యోగ్యత లేనివాడనయ్యా నేను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కూడా నేను అర్హతలేమి నాలో లేవు ప్రభువా అని తను తను దేవుని ఎదుట తగ్గించుకొని ఉంటున్నాడండి. దావీదుని దేవుడు చూశాడు, తన తగ్గింపు జీవితాన్ని చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన దీన మనస్సును చూశాడు. అందుకని దేవాది దేవుడు దావీదును ఏం చేశాడంటే హెచ్చించాడండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదామా. ఎంతగా హెచ్చించాడండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, వారి అన్నల కంటే, వారికి ఉన్న ఇరుగు పొరుగు వారి కంటే, ఆ దేశంలో ఉన్నవారి కంటే, అందరికంటే గొప్పగా ఆయన హెచ్చించాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. గొర్రెల కాపరి అయిన దావీదు రాజసింహాసనం ఎక్కేశాడండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. రాజు స్థాయికి దేవుడు ఆయన హెచ్చించేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నెవరు హెచ్చించాలి? దేవుడే హెచ్చించాలి. మనల్ని ఎవరు హెచ్చించాలి? దేవుడే హెచ్చించాలి.
అది గుర్తుపెట్టుకో. నువ్వేదో ప్రయత్నాలు చేయొద్దు, దేవునికి ఎదురు తిరగొద్దు, దేవుని చేతి కింద దీన మనసుకులై ఉండు. నువ్వు దేవుని ఎదుట నువ్వు తగ్గించుకొని బ్రతుకు, ఆయన నిన్ను ఒక రోజున హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతగా హెచ్చించాలనుకుంటున్నాడంటే సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త జనుల కంటే నిన్ను ఆయన హెచ్చించాలని ఆశిస్తున్నాడు. అంత గొప్ప స్థాయికి నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆశిస్తున్నాడు. కానీ నువ్వు దీన మనసుకుడు అయి బ్రతకలేకపోతున్నావు, నిన్ను నీవు తగ్గించుకొని జీవించలేకపోతున్నావు, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకోలేకపోతున్నావు. దావీదు తగ్గించుకున్నాడు గనక దావీదును దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు. హల్లెలూయా. మనం దీన మనసుకులై మరి తగ్గింపు కలిగిన జీవితంలో మనం ఉంటే మనకి ఏమి ఆశీర్వాదం వస్తుందో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మనం చూద్దాం దేవుని యొక్క వాక్యములో నుండి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 5:3 మనం చదువుకుందామా. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, వారి పరలోక రాజ్యము వారిది. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా. మనం ఆత్మ విషయమై దీనులుగా బ్రతికితే మనకొచ్చే కృప ఏంటి, మనకొచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఎవరైతే దీనులుగా తన దేవుని ఎదుట తగ్గించుకొని దీనత్వం కలిగి మనం బ్రతుకుతామో మనకంట పరలోక రాజ్యం ఉంది. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా. దేవుడు నువ్వు దేవుని సన్నిధానంలో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునికి లోబడి దేవుని హత్తుకుని దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్న వ్యక్తివైతే దేవుని ఎదుట మరి నువ్వు గనక దీన మనస్కుడమై నువ్వు జీవించగలిగితే దేవాది దేవుడు నిన్ను ఆయన రాజ్య వారసులుగా చేయాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు, దేవుని రాజ్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు, దేవుని సింహాసనాన్ని నువ్వు చేరుకోగలుగుతావు, ఆయన యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశించగలుగుతావు. ఎంత కృపండి, ఇది ఎవరు ఇవ్వలేని కృపండి. దేవుడు నీకు అనుగ్రహించే కృప. హల్లెలూయా, హల్లెలూయా. మనం దీనులుగా బ్రతకాలి దేవుని సన్నిధానంలో, మనల్ని మనం తగ్గించుకుని జీవించాలి దేవుని యొక్క సన్నిధానంలో. దేవుని ఎప్పుడు కూడా ఎదిరించే వారంగా ఉండకూడదు. దేవుని ఎదుట అహంకారులుగా మనం బ్రతకకూడదు, దేవుని ఎదుట గర్విష్ఠులుగా మనం జీవించకూడదు. దేవుని మందిరంలో మనము ఏ పరిచర్య దేవుడు మనకు అప్పగించినా మనల్ని మనం తగ్గించుకొని పనిచేసే వారంగా ఉండాలి. దేవుడి సేవకులు ఏది మనకు అప్పగించినా అది తగ్గించుకుని చేసేవారంగా మనం ఉండాలి. మన హోదా పక్కకు పెట్టాలి, మనకున్న అర్హతలన్నీ పక్కకు పెట్టాలి. ప్రదేవుని బిడ్డారా, మన స్థాయిని పక్కకు పెట్టాలి. దేవుని ఎదుట వచ్చినప్పుడు మనల్ని మనము తగ్గించుకోవని దేవుని సన్నిధానంలో మనము వినయ మనస్కులమే దీని మనస్కులమైన బ్రతికినట్లయితే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడెక్కడే ఆశీర్వాదం కాదు, మీకు అర్థమవుతుందా? ఇక్కడిక్కడే ఆశీర్వాదం కాదు దేవుడు చెబుతుంది నీతో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నిజంగా దేవుని సన్నిధానాన్ని నువ్వు తగ్గించుకొని బ్రతకగలిగితే, దీన మనసుకుడైన జీవించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారిలాగా నువ్వు కూడా దీనుడుగా నిన్ను నువ్వు తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకొని జీవించగలిగితే మనకి దేవుడు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అనంటే నిన్ను నువ్వు దేవుని ఎదుట తగ్గించుకొని జీవించాలి. దేవుని యొక్క సన్నిధానంలో దీన మనసుకుడు అయిన బ్రతకాలి. దీన మనస్సు అంటే తగ్గింపు మనసే. నువ్వు దీన మనసు కలిగి నువ్వు జీవించగలిగితే నీకు వచ్చే ఉపయోగం ఏంటంటే, నీకు జరిగే మేలేంటంటే, నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆ మహిమ రాజ్యానికి ఇవ్వాలనే, ఆ మహిమ రాజ్యాన్ని మనకి ఇవ్వాలనే దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాజ్యం చేరాలనే కదా మన తపన, ఆ రాజ్యం చేరుకోవాలనే కదా మన ఆశ, ఆ రాజ్యంలో ఉండాలనే కదా మన ఆశ తపన, ఆ యొక్క మహిమాన్వితుడైన దేవుణ్ణి చూడాలనే కదా మన ఆశ. నిత్యము నిలిచే ఆ రాజ్యము, యుగ యుగాలు నిలిచే ఆ రాజ్యము, ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు ఎలా స్వతంత్రించుకోగలిగే గలవంటే మత్తయి సువార్తలో 5:5 యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా మాట్లాడుతున్న మాట, నువ్వు ఆత్మ విషయమై దీనుడువై నువ్వు బ్రతకగలిగితే నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రాత్రి దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు. ప్రియ దైవ జనమ, మనం దీన మనసుకు కలిగి మనస్కులమై జీవించగలిగితే, తగ్గింపు కలిగి మనం తగ్గింపు మనసుతో మనం బ్రతకగలిగితే మనం ఎటువంటి ఉపయోగాలు మన జీవితంలో పొందుకుంటామో, ఎటువంటి ఆశీర్వాదం పొందుకుంటామో, ఎటువంటి కృపకు మనం పాత్రులు అవుతామో, ఎటువంటి దేవుని అనుగ్రహం మనం పొందుకోగలుగుతామో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడారు. అదే చెబుతున్నారు ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీ సంఘానికి అపొస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన దేవుని కుమారుడై ఉండే తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకొని మరి ఈ భూమి సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. సంఘమా, మీరు కూడా అటువంటి తగ్గింపు మనసు కలిగి మీరు జీవించాలి. సంఘమా, అటువంటి తగ్గింపు మనసు మీకు రావాలి. సంఘమా, అటువంటి దీన మనసు మీరు ధరించుకోవాలి అని మరి దైవజనుడు ఆ రోజున ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ వచ్చారు. అదే మాట ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినారు. సంఘమా, మనం ఎలా బ్రతకాలి అంటే మరి సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన మహామహిమతో నిండి ఉన్న దేవుని కుమారుడైన దేవాది దేవుడే తనకున్న మహిమనంతా వదులుకొని, తనకున్న సౌభాగ్యాన్నంతా వదులుకొని నీకు మరి ఆయన రిక్తుడిగా చేయబడి నీ కోసం నా కోసం ఆయన సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడే. అటువంటి తగ్గింపు కలిగిన ఆ దేవాది దేవుని చూసి మనము కూడా నేర్చుకోవాలి. ఆయన లాగా మనం కూడా తగ్గించుకొని జీవించాలి. ఆయన రక్త మాంసాల్లో పాలివారం అవుతున్నాం. ప్రతి నెల ఆయన రక్తాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. అందుకనే ఆయన లాగా మనం బ్రతకాలి అని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో ఆయన మాట్లాడుతూ వచ్చారు. ప్రియ సంఘమా, దీనులుగా మనం బ్రతికితే ఆయన కృప మనకు అనుగ్రహించబడుతుంది. దీనులుగా మనం బ్రతికితే ఆయనే మన యొద్దకు వచ్చి నివాసం చేస్తాడు. దీనులుగా మనం బ్రతికితే ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనం తగ్గించుకొని జీవిస్తే ఖచ్చితంగా మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. దీనులుగా మనం బ్రతకగలిగితే, తగ్గించుకొని మనం బ్రతకగలిగితే దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. అందుకనే ఈ రోజున మనం ఎలా బ్రతకాలని మనం నిశ్చయించుకోవాలంటే దీనులుగా బ్రతకాలి. ఆయన ఎదుట తగ్గించుకొని బ్రతకాలని మనం దేవుని సన్నిధానంలో తీర్మానం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. గర్విష్ఠులుగా బ్రతికి ఎంతోమంది దేవునికి విరోధంగా జీవించి వారి జీవితాలను పాడు చేసుకున్నారు, పతనమైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, గర్విష్ఠుల యొక్క వారి జీవితాలని మరి మనం చూసినట్లయితే అహంకారులు ఎదిరించంట వారి చేతిలో ఉన్న అధికారాన్ని దేవుడు తీసేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కదా మరి సౌలుకు దేవుడు ఎంత కృప అనుగ్రహించినా ఆ కృప విలువ ఆయనకు అర్థం కాలేదు. దేవునికి వ్యతిరేకంగా నడవడం ప్రారంభించాడు, దేవుని ఎదిరించడం ప్రారంభించాడు, ఒక గర్విష్ఠిగా బ్రతకడం ప్రారంభించాడు. అందుకని ఆ కృప ఆయనకు దూరం అయిపోయింది. ఆయన జీవితం, సౌలు జీవితం పతనమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నువ్వు బ్రతకకూడదని, నువ్వు అహంకారిగా జీవించకూడదని, ఆ ఒక గర్విష్ఠిగా నువ్వు జీవించకూడదని, ఆ గర్విష్ఠిగా మనం బ్రతకకూడదని, దేవునిలాగా దీనులంగా బ్రతకాలని, యేసుక్రీస్తు ప్రభువారిలాగా మనల్ని కూడా మనం తగ్గించుకొని జీవించాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చున్నారు. సంఘమా, మరి ఈ రాత్రి ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ గర్విష్ఠిగా ఉన్నావేమో, అహంకారిగా బ్రతికేవేమో, దేవుణ్ణి ఎదురిస్తూ జీవించావేమో, దేవుడు చెప్పిన ప్రతి మాటను నువ్వు వినకుండా, నిన్ను తగ్గించుకోకుండా నువ్వు బ్రతుకుతూ వచ్చేవేమో, దేవుని సన్నిధానంలో మరి ఏ పని చేయాల్సినా కూడా ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు నిన్ను నీ స్థాయిని చూసి ఒకవేళ గర్విష్ఠిగా ఉండి ఈ పని నేను చేయడం ఏంటి, ఇది నాకు నా వల్ల కాదు, నేను చేయలేనని ఒకవేళ అహంకారిగా నువ్వు బ్రతుకుతూ వచ్చేవేమో, ఒక గర్విష్ఠిగా జీవించేవేమో, కానీ ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. గర్వం నాశనానికి ముందుగా నా గర్వం నడుస్తుందట. గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గర్విష్ఠులుగా కాదు మనం బ్రతికేది. ఆయన రక్తంలో, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో, ఆయన యొక్క శరీరంలో మనం పాలు పంపులు పొందుకుంటున్నాము. అందుకని ఆయన లాగా మనం బ్రతకాలి. ఆయన తగ్గించుకుని జీవించాడు, తగ్గింపు స్వభావం కలిగి జీవించాడు. ఆయన దేవుడి యొక్క కుమారుడై ఉండి, ఎంత మహిమాన్వితుడైన దేవాది దేవుడై ఉండి తన్ను తాను తగ్గించుకుని బ్రతికాడు నానా. తనకున్న సౌభాగ్యాన్ని వదులుకొని, తనకున్న సర్వస్వాన్ని వదులుకొని నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. సిలువ మరణము పొందినంతగా తను తను తగ్గించుకున్నాడు. తనకు అవసరం లేదు, సిలువకు ఎక్కవలసిన అవసరం లేదు, సిలువను ఎక్కాల్సిన అవసరం లేదు. ఆ శిక్ష నువ్వు నేను భరించాలి, ఆ శిక్ష నువ్వు నేను అనుభవించాలి, ఆయనకు పని లేదు, సిలువ ఎక్కవలసిన అవసరం లేదు.
కానీ నీ కోసం నా కోసమైన సిలువనెక్కాడు, తను తను తగ్గించుకున్నాడు. నేను దేవుని కుమారుణ్ణి అని అనుకోలేదు, నాకు అంత సౌభాగ్యం ఉంది, ఎంత అర్హత ఉంది, అంత యోగ్యత ఉంది అని అనుకోలేదు, నేను పరిశుద్ధుడిని అని అనుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తను తను తగ్గించుకున్నాడు. నీ కోసం నా కోసం ఈ భూలోకానికి వచ్చాడు, నీ కోసం నా కోసం ఆయన రిక్తుడిగా మార్చబడ్డాడు. ఆయన గొప్ప దేవుడై ఉండి తను తను తగ్గించుకున్నాడు కదా. ఈ రాత్రి దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన రక్త మాంసాల్లో పాలివారం అవుతున్నాం మనం. మనం కూడా దేవుని సన్నిధానంలో తగ్గించుకునే వారంగా ఉందామా? దేవుని ఎదుట మనం కూడా తగ్గించుకుని ఉందామా? ఆయన గొప్ప దేవుడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది, ఆయనే హెచ్చాలి. అదే పౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదయ్యా. నేను ఏ పాటి వాడునయ్యా, నేను ఎంతటి నైనా నాయన వాడను ప్రభువా. అయ్యా అటువంటి నన్ను ప్రేమించావు, నశించిపోయే నన్ను రక్షించావు అయ్యా, నశించిపోయే నన్ను విడిపించావు అయ్యా నా తండ్రి. అయ్యా నాయన నేను ఎంతటి వాడునయ్యా, అయ్యా నా తండ్రి నేను తగ్గాలి, నువ్వు హెచ్చాలి ప్రభు అని తను తను తగ్గించుకుంటున్నాడు పౌలు గారు. ఇదిగో దావీదు తను తను తగ్గించుకుంటున్నాడు. అయ్యా నేను ఏ పాటి వాడను, ఏ అర్హతలు నాకు లేవే, ఏ యోగ్యతలు లేవే అయ్యా నాయనా, అయ్యా మిన్నల్ని వంటి వాడనే కదే ప్రభా, అయినా అయ్యా ఎందుకయ్యా నన్ను ప్రేమించావు అని దావీదు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును దావీదు దేవుని ఎదుటి తను తను తగ్గించుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా తగ్గించుకోగలుగుతావా? దీన మనసును కూడా ధరించుకోగలుగుతావా? దీన స్వభావాన్ని కూడా కలిగి ఉంటావా? నిన్ను తగ్గించుకున్నానా? అహంకారిగా బ్రతికితే, నువ్వు గర్విష్టిగా జీవిస్తే ఈరోజు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్న వ్యక్తిగా అవుతావు. గర్విష్ఠులను దేవుడు ఇష్టపడున్నానా? గర్విష్ఠులు దేవుడు ఇష్టపడున్నానా? అహంకారులు అంటే దేవుడికి ఇష్టం లేదునానా? నువ్వు దీనుడిగా బ్రతికితే ఆయన కృపని అనుగ్రహించాలని, నువ్వు దీనుడుగా నువ్వు జీవించగలిగితే నిన్ను హెచ్చించాలని, నువ్వు దీనుడుగా జీవిస్తే ప్రియ దేవుని బిడ్డలారా నీతో నివాసం చేయాలని, మనతో నివాసం చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయనే నీతో నివాసం చేయాలనుకుంటున్నాడు. దీనులుగా ఉండేవారి దగ్గర ఆయన నివాసం చేస్తాడంట, దీన మనస్కుల దగ్గర వారు ఆయన ఉంటాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఉండిపోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ రాత్రి మోకరించి దేవుని సన్నిధానంలో ప్రభువా నాయనా, అయ్యా ఇప్పటి వరకు ఒకవేళ నీ సన్నిధానంలో గర్విష్ఠిగా నేను బ్రతికానేమో నాయనా, అయ్యా దీనుడుగా నేను జీవించలేకపోయానేమోనయ్యా, అహంకారిగా నేను ఉన్నానేమో ప్రభువా, నీ ఎదుటికి వచ్చినప్పుడు నాయనా అయ్యా నన్ను నేను తగ్గించుకోలేకపోయానేమో ప్రభువా, నన్ను క్షమించయ్యా. ఎన్నో మార్లు ప్రభువా అయ్యా నీ సన్నిధానంలో అయ్యా పరిచర్య చేయడానికి నన్ను నేను తగ్గించుకోలేకపోయానయ్యా. అయ్యా నాయనా నన్ను నేను హెచ్చించుకుంటూ వచ్చానయ్యా. నా స్థాయి ఏంటి, నాకున్న పేరేంటి, నాకున్న హోదా ఏంటి, నేనెందుకు ఈ పని చేయాలని అయ్యా నా తండ్రి ఎన్నో మార్లు ప్రభువా పని చెప్పినా కూడా నాయన చేయకుండా దాటుకొని వెళ్ళిపోయానయ్యా, గర్విష్ఠిగా ఉన్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, అహంకారిగా బ్రతికానయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యా ఈ రాత్రి నాతో నువ్వు మాట్లాడావు ప్రభువా, అయ్యా నాయన నేను దీన మనసుకున్నాయి జీవించాలని, అయ్యారే నన్ను నేను తగ్గించుకొని బ్రతకాలని అయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడు, నన్ను హెచ్చరించావు అయ్యా. ఈ రాత్రిని హెచ్చరింపుకు నేను లోబడుతున్నానయ్యా. అయ్యా నాలో ఉన్న గర్వం తీసివేయ్యా, నాలో ఉన్న అహంకారం తీసివేయ్యా. అయ్యా అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఈ రాత్రి నేను దీనుడిగా బ్రతకాలనుకుంటున్నాను అయ్యా, దీన మనసు కలిగి జీవించాలనుకుంటున్నాను, తగ్గింపుతో మనసు కలిగి నేను బ్రతకాలనుకుంటున్నాను అయ్యా. అయ్యా దీనులకు నువ్వు కృపను అనుగ్రహించే దేవుడు అని, దీనులు నువ్వు హెచ్చించే దేవుడు అని, తగ్గించుకున్న వారిని హెచ్చించే దేవుడు అని అయ్యా నాయన దీనుల దగ్గర దీనులు ఎత్తుకు వచ్చి నేను దీన మనసుకులో ఎత్తను నివాసం చేస్తానని అయ్యా దీనులను అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అయ్యా దీనులకు నాయన నీ పరలోక రాజ్యాన్ని కల్పిస్తానని నువ్వు మాట్లాడుతూ వచ్చావు కదయ్యా. నేను అహంకారిగా ఉంటే నీ రాజ్యాన్ని నేను చేరుకోలేనయ్యా, గర్విష్ఠిగా ఉంటే నీ రాజ్యాన్ని నేను చేరుకోలేనయ్యా, గర్విష్ఠిగా అహంకారిగా ఉంటే నీ కృప నేను పొందుకోలేనయ్యా. అయ్యా గర్విష్ఠిగా అహంకారిగా ఉంటే నాయన నేను హెచ్చింపబడలేను ప్రభువా, గర్విష్ఠిగా ఉంటే నువ్వు నా ఎద్దుకు రాలేవు కదా ప్రభువా. అయ్యా నువ్వు నా ఎద్దుకు రావాలి, నువ్వు నా ఎద్దు నివాసం చేయాలి ప్రభువా.
డాడీ నాయనా నాకు నీ కృప కావాలి ప్రభా, నువ్వే నన్ను హెచ్చించాలి. ఏ మనుషుడు నన్ను హెచ్చించలేడయ్యా, ఏ అధికారి నన్ను హెచ్చించలేడయ్యా, అయ్యా నువ్వే నన్ను హెచ్చించగలిగిన దేవుడు కనుక ఈ రాత్రి నీకు లోబడుతున్నానయ్యా, నీ ఎదుటకు నీకు లొంగిపోతున్నానయ్యా, నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా. దావీదు తగ్గించుకున్నట్లు ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి నువ్వు కనుక తగ్గించుకున్నట్లుగా నేను కూడా నీ ఎదుట తగ్గించుకుంటున్నాను ప్రభువా. అయ్యా దీన మనస్సు నేను ధరించుకోవాలని ఆశిస్తున్నానయ్యా, నీ కృప నాకు కావాలి యేసయ్యా. నీ ఎదుట దీనురాలుగా బ్రతికిన అయ్యా నాయన ఎస్తేరుని హెచ్చించిన దేవుడు కదయ్యా, ఆ కృప నాకు కావాలి. దీనురాలుగా నేను బ్రతకాలి అయ్యా, నేను తగ్గించుకొని జీవించాలి అయ్యా. ఒకవేళ గర్విష్టిగా ఉన్నానేమో, నా హృదయంలో గర్వం ఉందేమో, నా హృదయంలో అహంకారం ఉందేమో, అందుకని ఈ రాత్రి నాతో మాట్లాడవయ్యా. ఆ స్వభావం నాలోంచి వెళ్ళిపోవాలి ఈ రోజున ఈ శుద్ధీకరణ కూడికలో. అయ్యా నాయన ఆ స్వభావం నాలోంచి తొలగిపోవాలి. నీ రక్తంతో నన్ను శుద్ధి చేయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. గర్విష్ఠులుగా బ్రతికిన వాళ్ళు ఎన్నో వారి జీవితాలు నాశనం అయిపోతవచ్చని కదా ప్రభా, ఆ రీతిగా నా జీవితం నాశనానికి వెళ్ళొద్దు అయ్యా. నీ కృప పొందుకోవాలి నేనయ్యా, అందుకనే నాయన నాకు దీన మనసు దయచేయి, తగ్గింపు మనసు అనుగ్రహించు ప్రభువా. అయ్యా నువ్వు అనుగ్రహించే ప్రతి కృప నాకు కావాలి ప్రభువా, నీ రాజ్యం నాకు కావాలి యేసయ్యా, నీ రాజ్యంలో నేను చేరుకోవాలి ప్రభువా. అయ్యా ఎంతకాలం ఈ లోకంలో ఉంటామయ్యా, ఈ లోకం ఒక రోజున గతించిపోయేదే, ఈ లోకం నటనే నాశనం అయిపోయేదే, నీ రాజ్యమే నిత్యము నిలిచేది గనుక అయ్యా, నీ పరలోక రాజ్యమే శాశ్వతమైంది గనుక ఆ నిత్య రాజ్యం నాకు కావాలయ్యా, ఆ పరలోక రాజ్యం నాకు కావాలయ్యా. దీన మనస్కులై జీవించే వారికి అయ్యా పరలోక రాజ్యం వారిదే అంటున్నావు కదయ్యా. అయ్యా నీ రాజ్యం నాకు కావాలి, అందుకనే నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా ఈ రాత్రి. నీ దీన మనస్సు నేను ధరించుకుంటున్నాను ప్రభు ఈ రాత్రి. నీ కృప నాకు ఇవ్వయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను వదిలేయొద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. అయ్యా దావీదుకు అనుగ్రహించిన కృప, ఎస్తేరుకు అనుగ్రహించిన కృప దేవా నాకు కూడా అనుగ్రహించాయా, నా జీవితానికి కూడా అనుగ్రహించాయా. అయ్యా నాయన నీ ఆశీర్వాదం నేను పొందుకోవాలి, నీ దీవెనే నాకు కావాలి. దీన మనసు కూడా బ్రతికిన పౌలు అంటున్నాడు, తగ్గించుకుని బ్రతికిన పౌలు అంటున్నాడు, నాకు ఒక నీతి కిరీటం దాచబడి ఉన్నది, ఇదిగో నీ ఒక జీవ కిరీటం దాచబడి ఉన్నది, ఆయన రాజ్యంలో నేను వెళ్తానని ఒక నిశ్చయిత కలిగి మాట్లాడుతున్నాడు. అవును దీనులంగా ఉన్న మనకు పరలోక రాజ్యం అనుగ్రహించబడుతుంది. ఆ రాజ్యం నీకు కావాలా? ఆ రాజ్యం కోసమే కదా ఈ పోరాటం, ఆ రాజ్యంలో చేరాలనే కదా ఈ ఆరాటం, ఈ భక్తి అది అందుకే కదా, ఈ యొక్క ఆత్మీయ ప్రయాణం దానికోసమే కదా. ఆయన రాజ్యం చేరుకోకుండా ఈ లోకంలో మనం బ్రతికితే మన జీవితాలు నాశనం అయిపోతాయి కదా, ఈ లోక నటన గతించిపోతుంది కదా. విదేవుని బిడ్డలారా, అందుకని ఈ రాత్రి దీనులంగా బ్రతుకుదాం, మళ్ళీ మనం తగ్గించుకుని బ్రతుకుదాం. యేసుక్రీస్తు ప్రభువారే తను తను తగ్గించుకున్నారు, ఆయనే దేవుని కుమారుడై ఉండి తను తను మనకు తనుకున్న మహిమనంతా వదులుకొని మన కోసం దీనుడుగా దరిద్రుడుగా లోకానికి వచ్చాడు, శిలువ మరణ పొందినంతగా తను తను తగ్గించుకున్నాడు. నువ్వు నేను మనం ఏ పాటి వరము, ఆయన ఎదుట మనం ఎంతటి వరము. ఈ రాత్రి తగ్గింపు స్వభావం కలిగి మనం బ్రతుకుతాం, ఆయన ఇచ్చే కృపకు పాత్రలు అవుదాం. ఈ రాత్రి ఎంతమంది దీనులుగా బ్రతకాలని నిశ్చయించుకున్నారో, ఎంతమంది తగ్గింపు మనసు మాకు కావాలని అడుగుతున్నారో, మీ చేతులు పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. అయ్యా నేను గర్విష్ఠగా నేను బ్రతకను, అహంకారిగా నేను బ్రతకను. నీ మందిరంలో ఏ పని అప్పగిస్తే ఆ పని నేను చేస్తాను. అయ్యా నీ మందిరానికి వచ్చినప్పుడు నన్ను నేను తగ్గించుకొని బ్రతుకుతాను. అయ్యా నువ్వు గొప్ప దేవుడివని, నువ్వు మహిమాన్వితుడైన దేవుడివని, నువ్వు ఆకాశవంతున్న దేవుడివని, నేను భూమి మీద ఉన్న వ్యక్తినని అయ్యా నైనా తెలుసుకొని నన్ను నేను తగ్గించుకొని బ్రతుకుతానయ్యా. అయ్యా నీ కోసం నేను జీవిస్తానయ్యా, నాలో నివసించు,
నీ కృపను గ్రహించు, నన్ను హెచ్చించు, నీ పరలోక రాజ్య వారసురాలుగా వారసుడుగా నన్ను చేయి ప్రభువా అని ఈరోజు ఎంతమంది అడుగుతున్నారు. మీ చేతులు ఎత్తితే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధురా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రినైనా, ఈ శుద్ధీకరణ కూడికలో, ఈ మొదటి దినమున మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. దేవానైనా అయ్యా, నీ రక్త మాంసాలు పారివారం అవుతున్నాం మేము. ఏ రీతిగా బ్రతకాలో ప్రభువా ఈ రాత్రి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా, నీలాగా మేము కూడా బ్రతకాలని, నీలాగా మేము కూడా జీవించాలని నువ్వు నాయన తగ్గింపు మనసు కలిగిన దేవుడు అని అయ్యా ఇది తండ్రి అయ్యనుకున్న మహిమనంతా వదులుకొని ప్రభువా మా కోసం దీనుడుగా, దరిద్రుడుగా, రిక్తుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు అని, సిలువ మరణము పొందినంతగా అయ్యా నిన్ను నీవు తగ్గించుకున్నావని అయ్యా ఈ రాత్రి మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి నాయన అన్నాడు పౌలు ఫిలిప్పీకి సంఘానికి. అయ్యా హెచ్చరిస్తున్నట్లుగా ఈ రాత్రి మాతో మాట్లాడేవయ్యా, మమ్మల్ని హెచ్చరించావయ్యా. ఒకవేళ మా హృదయాల్లో గర్వం ఉందేమో అయ్యా, నీకు లోబడని వ్యక్తులంగా ఉంటున్నామేమో, నిన్ను ఎదిరించే వ్యక్తులంగా ఉంటున్నామేమో, అహంకారులుగా జీవిస్తున్నామేమో. దేవా నాయన, నీ మందిరంలో మమ్మల్ని మేము తగ్గించుకుని బ్రతకలేని వారంగా ఉంటున్నామేమో. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మన్నించయ్యా. ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడినప్పుడు అయ్యా దీన స్వభావం మేము కలిగి ఉండాలని, అయ్యా తగ్గింపు మనసుతో మేము బ్రతకాలని, ఇంకెప్పుడు కూడా హెచ్చింపు స్వభావం మాకు ఉండకూడదని, అయ్యా గర్విష్ఠులుగా మేము జీవించకూడదని, అయ్యా నన్ను కొరకు బ్రతకాలని, నీ కృప మాకు రావాలని, నీ దీవెన మాకు కావాలని, అయ్యా నాయనా నువ్వు ఇచ్చే ఆశీర్వాదకరమైన జీవితంలో అడుగుపెట్టాలని, అయ్యా దీనులంగా బ్రతికి మా యొక్క నువ్వు బ్రతికి కృపలోకి మేము జీవించే కృప దయచేయమని, దీని దగ్గరకు నువ్వు వస్తారనో కదయ్యా, నివాసం చేస్తారనో కదయ్యా, మాకు నువ్వు ఉండాలయ్యా, మాతో నువ్వు ఉండాలయ్యా. నువ్వు ఉంటే మా జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, దీవెనకరంగా మార్చబడతాయి, మా స్థితిగతులు మార్చబడతాయి. దేవా మా యొద్దకు రాయా, అయ్యా దీనులుగా మేము బ్రతకాలని ఆశిస్తున్నా, మాలా ఉండిపోయా అయ్యా, మాకు నీ రాజ్యము అనుగ్రహించయ్యా, నీ నిత్య రాజ్యంలో మేము ఉండాలని ఆశిస్తున్నామయ్యా. అందుకని ప్రభా కృప మాకు దయచేయండి. దావీదును అయ్యా, దావీదు దీనుడిగా బ్రతికినప్పుడు హెచ్చించావు, ఎస్తేరు దీనురాలుగా బ్రతికినప్పుడు హెచ్చించావు తండ్రి నాయన, అట్టి కృప మాకు కూడా అనుగ్రహించయ్యా, అటువంటి దీవెన మాకు కూడా అనుగ్రహించయ్యా. అయ్యా దీనులుగా బ్రతికిన అయ్యా నీ శిష్యులకు ప్రభానా తండ్రి, పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చావు ప్రభానా తండ్రి, మాకు కూడా అటువంటి కృప మాకు అనుగ్రహించమని అయ్యా, ఇంకెప్పుడు కూడా నాయన, ఎల్ల వేళలా కూడా నాయన, నిత్యమో ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ మహిమ కొరకు జీవించే కృపా దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరు నింపి మహిమ పొందుకొనమని. ఎవరైతే ఈ రోజున దీనులంగా బ్రతకాన్ని నిశ్చయించుకున్నారో వారందరికీ నీ కృప దీవెన ఆశీర్వాద సమృద్ధి అనుగ్రహించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిత్యము ఆయన కృపతో మనల్ని నింపి నడిపించునుగాక, ఆమేన్.